మునుగోడలో బై ఎలక్షన్ ఉందని ఆ బై ఎలక్షన్ గెలసాలని నానా పాటలు పడుతున్నాడు కదా కేసీఆర్ సార్. ఒక్కొక్క గ్రామాన్ని ఒక్కొక్క ఎమ్మెల్యే కప్పచెప్పాడట కేసీఆర్ సార్. ఇక అది సరిపోలేదన్నట్టు ఇప్పుడు సింపతి ఓటు కోసం కేసీఆర్ గారు ఒక కొత్త సినిమాకు తెరలేపారు. సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంది ఈ సినిమా. ఆయన ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీ కొనాలని చూస్తుందని రోజుకో ట్విస్ట్ ఇస్తున్నాడు కేసీఆర్ సార్. ఏం చెప్తున్నాడు, రోజుకు ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నాడు కేసీఆర్ సార్. నేను ప్రెస్ మీట్ పెడతా, మొత్తం భాగవతం బయట పెడతా అని ట్రైలర్ చూపిస్తానని చెప్పిన కేసీఆర్ సార్ ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏమీ చెప్పలేదు. ఆఖరికి ఏం చెప్పారు, నేను బీజేపీ పార్టీని ఢిల్లీలోనే నగ్నం చేస్తా, బహిరంగంగా అక్కడే చెప్తానని చెప్పిన కేసీఆర్ సార్ అది కూడా చేయలేకపోయాడు. ఆఖరికి ఏం చేశాడయ్యా కేసీఆర్ సార్ అని చూస్తే, ఈ రోజు బీజేపీ పార్టీ వాళ్ళు సిబిఐ కప్పచెప్పాలి అని కేసు వేస్తేనట కేసీఆర్ సార్ ఎప్పుడో రహస్యంగా ఒక జియో విడుదల చేశాడట. అసలు ఎక్కడే గాని మన రాష్ట్రంలో సిబిఐ అడుగు పెట్టడానికి వీల్లేదు, సిబిఐ విచారణ చేయడానికే వీల్లేదు అని ఒక రహస్య జియో. అసలు ప్రజలకు తెలియనే తెలియదు జియో గురించి, అది బయటకు వచ్చింది ఇప్పుడు. ఇంకా ఇలాంటి రహస్య జియోలు ఎన్నున్నాయి మన రాష్ట్రంలో ఆ దేవునికే తెలియదు. ఎంతగా లూటీ చేసుకున్నారో, ఎన్ని రహస్య జియోలు ఉన్నాయో ఇక దేవుడికే తెలియదు. అసలు కేసీఆర్ కి ఎందుకు భయము అంటున్నా, మీ ఎమ్మెల్యేలు నిజంగానే నిజాయితీ పరులైతే మీరు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు? మీరు దొంగలైతే కదా మీరు భుజాలు తడుముకోవాలి. మీరు భుజాలు తడుముకుంటూ సిబిఐ రావడానికి ఇక్కడ వీలు లేదు అని చెప్తున్నారు అంటే ఏమిటర్థం? మీరు దొంగలని మీరు ఒప్పుకుంటున్నట్టే కదా. మీకు నిజంగానే నిజాయితీ ఉంటే మీకు సిబిఐ వచ్చి విచారణ చేస్తే ఏం అభ్యంతరం ఉండాలి? ఈడీ వస్తే ఏం అభ్యంతరం ఉండాలి? లేక సుప్రీంకోర్టు జడ్జి వచ్చి విచారణ చేస్తే ఎందుకు అభ్యంతరం ఉండాలి? మీరంతా మంచోళ్ళు కదా, మీరంతా మంచోళ్ళే అయితే మరి మీకు విచారణ ఎదుర్కోవడానికి దమ్ముండాలి కదా. ఎందుకు సిబిఐని అడ్డుకుంటున్నారు కేసీఆర్ అని అడుగుతున్నా. మీరు దొంగలు కాకపోతే ఎందుకు భుజాలను తడుపుకుంటున్నారు అని అడుగుతున్నా. మళ్ళీ సిగ్గు లేకుండా అసలు మీ వాళ్ళు మంచోళ్ళు అని చెప్తూనే ఒక పక్క ఎమ్మెల్యేలందరినీ బందీల్లాగా ప్రగతి భవన్ లోనే దాచిపెట్టుకున్నారు కదా. ఎందుకు దాచిపెట్టుకున్నారు, ఏం దాచిపెడుతున్నారు, ఏం ప్రజలకు తెలియకూడదు అనుకుంటున్నారు? అంతా కుంభకోణమే కదా, అంతా మాయ చేయడానికే చూస్తున్నారు కదా. आज सऊदी अरब में जो हम बात कर रहे हैं, आप तस्वीरें और वीडियोस देख रहे होंगे.